ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేవలము కూడా ఇది రాజకీయ పరంగా ఉండేటువంటి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని రాజకీయం పూసి దాన్ని ఎంత పెద్దది చేస్తారనేటువంటి విషయం మన కళ్ళతోటి రోజులలోనే చూస్తాం. నెలలు సంవత్సరాలు కాదమ్మా, దశాబ్దాలు కాదు, రోజులలోనే చూసేటువంటి అవకాశాలు 200% ఉన్నాయి. ఏదైనా ఒకవేళ కర్మ ప్రారంధాన్ని తప్పించేటువంటి స్థితికి మనకు భారతంలో ఉంది. నీ కర్ణుణ్ణి యుద్ధం వద్దు నీకు అని ఆపిచ్చేద్దాం ప్రయత్నం చేస్తే యుద్ధం జరగక తప్పదు కృష్ణ. ఒకవేళ నీ దైవశక్తి కూడా ప్రతికూలించి కనుక మేము యుద్ధంలో విజయాన్ని కనుక చేకూరితే మాకు అప్పుడు విడిగా మళ్ళీ కలుద్దాం అని అంటారు. అలాంటిది ఏదైనా అనుకోని ఎక్కడి నుంచైనా ఒక రేణువులాంటి అడ్డం పడి ఇటువంటిది ఏదైనా ఒక మోస్తరి ఆగే అవకాశం ఉంటుంది మినహాయిస్తే, ఖచ్చితంగా జరిగేటువంటి రోజులలో మాత్రం పెను ప్రమాదాలు అగ్నిపర్వతంలాగా ఎక్కడికక్కడ గొడవలు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సార్, ఇటీవలే మీరు ఒక ఎపిసోడ్ అయితే చేసున్నారు. సో ఒక తెలంగాణలో ఒక మహిళకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, సో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. మీరు ఎలా చెప్తారు ఆ విషయాన్ని అసలు? అసలు అంటే ఈ జాతకాన్ని విశ్లేషించి చెప్తున్నారా లేకపోతే దీని ఆధారంగా బేస్ చేసుకుని చెప్తున్నారు? మీరు ఎలా చెబుతారు అంటే నాకు చెప్పడానికి అర్హత లేదు అనుకుంటారా? అంటే నేను అర్హత లేదని కాదు, అంటే మీరు ఎలా చెప్పారు అంటున్నారు. ప్రముఖ అంటే ఇప్పుడు న్యాయస్థానంలో అది జరుగుతుంది, సో మీరు ముందే ఎలా తెలిసి చెప్పగలుగుతారు? అడిగినటువంటి క్వశ్చన్ అంటే మీరు ఇప్పుడు మీరు అడుగుతున్న ఏంటంటే 2 రోజుల క్రితం చేసినటువంటి వీడియో గురించి మీరు అడుగుతున్నారు. అందులో నేను చెప్పింది ఏమిటంటే తెలంగాణ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉంది అంటే యుగాది వరకు జరిగేటువంటి పరిణామాలు చెప్పుకుంటూ వస్తూ ఒక స్త్రీకి అయితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అంటూ అందులో ఇంకొక మాట కూడా నేను వివరించానండి, అది కూడా మనం గమనించాలి. భారతం గురించి కూడా తీసుకుని ఒక విషయం చెప్పా. ఏమని చెప్పానంటే అందులో భారత యుద్ధం జరగరాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు, అది కళ్ళకట్టడి కనిపిస్తుంది. ఓకే, చివరికి కర్ణుడితో అయినా సరే విషయం చెబితే కర్ణుడు ఒక్కడో యుద్ధం నుంచి వెనక్కి వెళ్తే యుద్ధం ఆగిపోతుంది అనుకుని కర్ణుడికి చెబితే అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే కృష్ణ కురుక్షేత్ర రణరంగం అనేటువంటిది 13 సంవత్సరాల క్రితమే సిద్ధమైంది, జరగి తీరాల్సిందని చెప్పి ఇప్పుడు ఆపడానికి నువ్వెవరు నేనెవరు, నిస్సంకోచంగా యుద్ధం జరిగి తీరాల్సిందే. ఒకవేళ నీ దైవశక్తి కూడా ప్రతికూలించి అనుకూలించిన వేరు ప్రతికూలించిన వేరు, ఓకే, నీ దైవశక్తి కూడా ప్రతికూలించి కనుక ఏదైనా మేము గెలిచినట్లయితే మరొకసారి మళ్ళీ కలుద్దాం అప్పుడైనా తప్పదు, ఓకే అని అనేటువంటి పదార్థం అందులో ఉంది మాట. అదే విషయాన్ని మనం అక్కడ నేను వివరించడం జరిగింది. అంటే ఏదైనప్పటికీ కూడా ఖగోళ శాస్త్ర రీత్యా కూడా తెలంగాణకి సంబంధించిన విషయంలో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అనేటువంటి మాట అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. అలా ఎలా చెప్తారు మీరు అసలు? కాదండి, నాకు తెలియ అడుగుతాను చేసుకొని మీరు చెప్తున్నారు అసలు. కాదండి, ఇప్పుడు ఏదన్నా ఒక ఇబ్బంది వస్తుందని చెబితే ఎలా చెప్తారంటారు? ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఈ ముందే ఎందుకు చెప్పలేదు అంటారు? అన్నీ మీ ఇష్టాలేనండి, చెప్పాము, చెప్పిన తర్వాత అది దాని పరిణామం ఏంటి అనేటువంటి విషయం చూడాలి. అంతేకాకుండా చెబితే ఎలా చెప్పారు, ఒకవేళ కొన్ని విషయాలు చెప్పలా గురువు గారు. చాలామంది ఒక నిమిషం చాలామంది బయట అడుగుతారు, ఏమని అడుగుతారు, సరే మీరు ఎలా చెప్తారు, మీకు ఎలా తెలుసు అని చాలా చాలా రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళకి మన సమాధానం ఈ వేదికగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక విషయం మనం వివరించాం జరుగుతుంది అని చెప్పి, ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల రీత్యా కనుక ఆగాల్సిన పరిస్థితి వచ్చి ఒక ఇసుకరైనంత వచ్చి ఆగినా మళ్ళీ 200% మీద కనుక అనుభవించక తప్పదు అని కూడా మనం చెప్పాం. అటువంటిది జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎలా చెప్పారు అనేటువంటిది ఎందుకండి, అక్కడ చెప్పారు దాని నుంచి ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఆ మహిళా నాయకురాలకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నడవకపోతే చెప్పవలసిన అవసరం మాకు ఉండదు కదండి. ఆ ఈ అనేటువంటి విషయం ఎందుకంటే చాలా వాటికి రెమెడీస్ ఉంటాయి కదా. అంటే యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథాకాల ప్రబోధినాం. ఈ యొక్క ప్రత్యామ్నాయము అనేటువంటిది అన్నిట్లకి ఉండదండి. ధర్మంగా మీరు ఏదైనా చేసి ఇబ్బంది పడితే అందులోంచి బయటపడడానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. అధర్మంగా నేను ఏదైనా చేస్తే నాకు ప్రత్యామ్నాయ మార్గం కావాలంటే భగవంతుడు పిచ్చి వధవ కాదు కదా.
సార్, కలియుగం అంటేనే అందరూ అధర్మంగా చేసేది, దాని పరిష్కారం అనుభవించాలి. ఓకే, సో పరిష్కారం మీరైనా నేనైనా ఎవరైనా అనుభవించాలి. ఇప్పుడు తాత్కాలికంగా ఉపశమనాలు లభించవచ్చేమో, కానీ అది కష్టం. దీర్ఘకాలికంగా మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. సో ఫైనల్గా మీరేమంటారు, ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని అంటారా? అన్నాను కదండి, అంటారా ఏమిటి మళ్ళీ? ఓకే, అన్నారు. అన్నాను, జరుగుతుంది, చూడవచ్చు. ఓకే, ఎందువల్లంటే అది ఎవరు ఏమిటి అనే విషయం గురించి అప్రస్తుతం. అంటే తప్పించుకునే మార్గమే లేదంటారా? అంటే ఇప్పుడు మనకి ఇంత లాయర్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకునే మార్గం ఉంది అంటే ఇక్కడ కూర్చొని నేను చెప్పను. ఓకే, నేను వెంగళప్పన్ అవుతా. ఓకే, ఇప్పుడు ఖగోళ శాస్త్ర విధానాన్ని అనుసరించి జరగబోయేటువంటిది ఇలా ఉంది అని నేను చెప్పిన తర్వాత అది జరగలేదు అంటే నేను వెంగళప్పన్ అవుతా. కోరికోరైతే నేను వెంగళప్పన్ కాలేను కదండి. సో ఫైనల్గా మీరు అన్ని పరీక్షించే ఖచ్చితంగా జరిగేది ఇదే అని మీరు చెప్పేశారు. పరీక్షించవలసిన అవసరం లేదండి అందులో. ప్రతిదానికి ఒక మొదలు, ఒక మధ్య, ఒక మూలం, మూడు ఉంటాయి. ఆ మూడిట్లని కూడా సమపక్షంగా చూడాలి. ఆ సమపక్షంగా చూసినప్పుడు అందులోనే దాని యొక్క విధానం తెలిసిపోతుంది. తేటతెల్లం అంటారు చూసారా అండి, తెలిసిపోతుంది. దీని గురించి కొన్ని విషయాలు నేను వివరంగా మాట్లాడటానికి ఇబ్బంది లేదు, కాకపోతే అనవసరం. నాలుగు విషయాలు నేను మాట్లాడతా దీని గురించి. ఆ నాలుగు విషయాలు నానా పెద్ద దుమారం లేపుతాయి. అవసరం మనకు ఉన్న జరగబోయేటువంటి విషయం ఇది. అది మీరు అడిగిన, ఆయన అడిగినా, ఎవరు అడిగినప్పటికీ కూడా జరగబోయేది ఇది అని చెప్పడానికి భయం ఎందుకండి? ఎవరు ఏమిటి విషయం నేను ఎప్పుడూ చెప్పలేదు, నాకు అవసరం లేదు. కాకపోతే తెలంగాణలో ఇవాళ కదండి నేను 120 సూర్యగ్రహణం చెప్పారు. సూర్యగ్రహణం తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది, చంద్రగ్రహణ సమయంలో కూడా, దీపావళి ముందు కూడా నేను దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 4 మాసాలు అనేటువంటిది కూడా నేను చెప్పడం జరిగింది. అందుకే నాయకులు గడ్డకాలం అని చెప్పారు, నేను విన్నాను అవి. అవును. సో మరి ఇది వీటితో పాటు, అంటే వీటితో పాటు ఇంకెవరికన్నా ముప్పు ఉందంటారా మరి తెలంగాణలో? సమగ్రంగా చెప్పుకోవాలి అని అంటే కొంతమంది విశేషమైన వాళ్ళకి చెప్పుకోలేనిటువంటి, అంటే ప్రాణాపాయ సంబంధం కూడా పొంచి ఉంది. ఆకస్మికంగా పోవచ్చు, ఇక ఏదైనా జరగచ్చు, లేదంటే కోమాలోకి వెళ్ళవచ్చు, లేదంటే ఒక పదవి నుంచి తప్పుకొని పదవి మార్పులు జరగవచ్చు. ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా కనిపిస్తున్నాయి. పెద్ద సమయం కూడా ఎక్కువ లేదు. కొంతమంది పదవులు అయితే ఖచ్చితంగా నిర్వీర్యం అయిపోతాయి, అందులో సందేహమే లేదు. దీని గురించి మీరు ఎన్ని రకాలుగా అడిగినా ఉన్నది చెప్పడానికి మనం ఎందుకు ఆలోచించాలండి? సార్ ఫైనల్గా ఇంకో, అంటే ఒక చిన్న విషయము, శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదంటున్నారు కదా, సో అక్కడి నుంచి మళ్ళీ బయటికి తొందరనే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడనే సంవత్సరాలు గడిపే అవకాశం ఉందంటారు? ఒక మొదలు మొదలు, ఒకసారి వెళ్ళిన తర్వాత వెంటనే వస్తే 100 ఏళ్ళ తర్వాత వస్తే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అని అంటే అది కూడా మనం డిక్లరేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే నెల తర్వాత, 3 నెలల డిక్లరేషన్. ఇప్పుడు వెళ్ళటం వరకు ధర్మ మార్గం కంచి, ఎప్పుడు రేపు మర్నాడు వస్తారా, గంటలో వస్తారా అనేటువంటి విషయం అప్రస్తుతం. అక్కడే ఉండిపోతారా అనేటువంటిది అప్రస్తుతమైన విషయాలు. ఇప్పుడు అక్కడ జరిగేటువంటి దాంట్లో తెలంగాణకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏ రకంగా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఏ రకంగా ఒక అరెస్టు, వాస్తవానికి ఇది ఒక అరెస్టుకి తెలంగాణకి సంబంధం లేదు. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఎవరి సమస్య వాళ్ళది, నీ సమస్య నీది, నా సమస్య నాది. నేనేదైనా నీకు హెల్ప్ చేద్దామని వస్తే అది నాకు కూడా అంటుకుంటుంది. ఎట్లా అంటే మీరు మామూలుగా ఈ సుగంధ ద్రవ్యాల షాప్కి వెళ్తారా? వెళ్తాను. మీరు కొన్నా కొనకపోయినా అక్కడ వాసన వస్తుంది, వస్తుంది. అలానే ఎవరికైతే కనుక బాగా దుర్యోగము, ఇబ్బందులు అనేటువంటివో వాళ్ళతో సవాసం చేస్తే ఆ ఒక్క ఇబ్బందులు మనకు కూడా తప్పవు. ఇనుముతోటి కలిపినటువంటి సుత్తికి కూడా సమ్మేటపోతే తప్పదు అనేటువంటి సామెతలు ఉన్నాయి, పెద్దలు చెప్తుంటారు. తప్పదు, అవన్నీ తప్పించుకునే మార్గం అనేటువంటిది లేదు కదండి. అను ఇందాకన్నా ఎక్కడైనప్పటికీ కూడా స్వయంకృతాపరాధం కావచ్చు, అన్యకృతాపరాధం కావచ్చు, చేసినటువంటి తప్పుకైతే శిక్ష అనుభవించక తప్పదు. తప్పదు సార్. చివరిగా ఒక చిన్న ప్రశ్న. సో మనం జ్యోతిష్యులు ప్రముఖంగా చెప్పేది ఈ గ్రహాలు మార్పు వల్ల ఇలాంటివి సంభవిస్తాయి అని చెప్తుంటారు. సో సామాన్యులకు అదే చెప్తుంటారు, సెలబ్రిటీలకు అదే చెప్తుంటారు, ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా మనం అదే చెప్తున్నాం. సో అలాంటిది ఏమైనా ఉందంటారు ఈ జాతకంలో? నేను నన్ను అడిగినటువంటి ప్రశ్నకి ఖగోళ శాస్త్రరీత్యా జరగబోయేటువంటి అనర్థాల గురించి నేను చెప్పాను. అంటే మీరు జాతకాన్ని బేస్ చేసుకొని చెప్పట్లేదు? ఒక మనిషి
నా ఇప్పుడు మీ జాతకం కాదు నా జాతకం కాదు, నన్ను అడిగింది ఖగోళ ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటి అని అడిగిన దానికి ఖగోళ శాస్త్రానికి అనుసంధానంగా ఇప్పుడు జరిగేటువంటి తిథివార నక్షత్ర యోగ లగ్న గ్రహణాలు అన్నింటికి దృష్టిలో ఉంచుకొని ఏం జరగబోతుంది, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పా. అది ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మన వ్యక్తి అనేటువంటి విషయం నేను చెప్పలేదు, నాకు అవసరం లేదు. కానీ స్త్రీ అనే సందేహం లేదు అందులో. దాని గురించి ఏముందండి, దానికి ప్రత్యేకంగా ఆ మనిషి రాశి ఏంటి, మనిషి నక్షత్రం ఏంటి, మనిషి లగ్నం ఏంటి అంటే ఒక మాట చెప్తాను, మీరేమనుకోరు కదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ రాశి బాగుంది ఆ రాశి బాగుంది అంటాం కదా. అవును, మిథున రాశి వారికి అద్భుతం అంటారు. అవును సార్, మహామోఘం అంటారు. అదే మిథున రాశి వాళ్ళు భిక్షగాలు లేరా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మిథున రాశి వారికి అమోఘం అని అంటే మరి మిథున రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా పొజిషన్కి వెళ్ళిపోవాలి కదా, మరి భిక్షగాలు భిక్షగాల్లోనే మిగులుతున్నారు కదా, ఉన్నవాళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు కదా, ఎందుకు నడుస్తుంది ఇది? అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక సమూహాత్మకమైన విధానం ఉంటుంది. వాళ్ళు అలా ఎందుకు ఉండిపోయారు, వీళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు, వాళ్ళది వీళ్ళది ఒకటే రాశి కదా, మరి రాశి ఒకటైనప్పుడు వాళ్ళు ఎదుగుతున్నారు వీళ్ళు ఎందుకు ఎదగట్లేదు అంటానికి కూడా చాలా ప్రమాణాలు ఉంటాయి. అదే మీరే చెప్తుంటారు, కర్మ ఫలితం అనుభవించక తప్పదంటుంటారు, ఇది కూడా అదే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని. సో దానికోసం అయితే నేను అది నిజమో కాదా అనేది వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. సో చూశారు కదా, ఇది ఇవాటి కార్యక్రమం. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, ఒక మహిళా నాయకురాలు అని చెప్తున్నారు అవధాని గారు. నేను ఒక మహిళకే అన్నానండి, రాజకీయ పరంగా పూయచ్చేమో తప్ప మినహాయిస్తే ఇప్పుడు అవి నాయకురాలా ఎవరు అనే విషయం నాకు అనవసరం. ఒక మహిళకి మాత్రం ఉంది, తద్వారా ఇబ్బందులు ఉన్నాయి. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.